ఆర్ట్ విత్ ది ఆర్టిస్ట్. అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో అర్థం కావట్లే. వెయిట్ పక్కకి జరిగి ఇంకొంచెం నేను ట్రైమ్ చేశారా. అండ్ నేను వ్లాగ్స్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఎందుకంటే అంటే నేనే స్వీట్ కదా, సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాం కదా, కొబ్బరికాయ కుంకుమ అలాంటివి ఉందా ట్రై చేస్తాం. కొబ్బరికాయ కొడతాం. ఒకటి హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనతి అండ్ నేను యుఎస్లో ఉంటున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే అందరికీ దీవాళీ శుభాకాంక్షలు అండ్ బాగా హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక దీవాళీ ఈవెంట్ జరుగుతుందన్నమాట పక్కనే, సో అక్కడికి వెళ్తున్నాము. డ్రైవింగ్ చేస్తా ఉంటే కెమెరా నా చేతిలోకి ఇచ్చి నేను చూపిద్దామని ఎలా పట్టుకున్నా. మంచిది, శుభం. ఎవరైనా చూస్తారా పట్టుకుపోతారు. టెక్సస్ లో ఫాల్ కలర్స్ గ్రీన్ గానే ఉంటది, దానికి మించి ఏముండదు. విపరీతంగా ఉంది ట్రాఫిక్, ఐ మీన్ పార్కింగ్ అసలు దొరకట్లేదు. సో పార్కింగ్ దొరుకుతుందో లేదో తెలీదు, మనం ఇప్పుడు వెళ్తామో లేదో కూడా తెలీదు. ఎన్ని వ్లాగ్లు ఉన్నాయో ఇలాంటివి స్టార్ట్ చేసి పెట్టకుండా. ఈ ఫెస్ట్ అయితే ఒక 1 వీక్ బిఫోర్ దీవాళీ చేశారనమాట ఒక పెద్ద ఓపెన్ ర్యాంచ్లో. అసలు ఇంతమందిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలామంది వచ్చిన్నారు. వెదర్ కూడా కొంచెం కోల్డ్ అవుతూ ఉంది, సో అంతలోపు మనం వెళ్ళి షాపింగ్ చేసేసి అలా ఏమేమి ఉన్నాయో చూసేసి వచ్చేద్దాం. నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనమాట చూడడము స్టాల్స్ లోపలికి వెళ్ళేసి. నేను ఎప్పుడు కానీ కొన్నా కొనకపోయినా వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డ్ కానీ లేదు అంటే ఆ షాప్ నేమ్ సేవ్ చేసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటా, సో దట్ ఎప్పుడన్నా మనకు కావాలి సడన్గా అంటే ఆస్టిన్లో వీళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది. ఇక్కడైతే ఇండియన్ స్వీట్స్ కూడా చాలా అమ్ముతున్నారు కానీ ఏం తీసుకోలేదు ప్రస్తుతం అయితే. అండ్ ఈ ఆక్సిడైజ్డ్ జుంకాస్ నేను చాలా రోజులుగా చూస్తున్నాను కావాలి అనేసి, సో ఇక్కడ సఖీ అని ఒక జ్యువెలరీ స్టోర్లో కనిపించింది. సరే అని చెప్పి ట్రై చేస్తున్నా. బ్యాంగిల్స్ బాగున్నాయి, ఇంకా చాలా కలెక్షన్ కూడా బాగుంది. అండ్ ఈ ఒక్క జుంకా తీసుకున్నాను. అండ్ ఇంకొక స్టోర్లో ఈ మల్టీ కలర్ బ్యాంగిల్ కూడా తీసుకున్నాను. ఇక్కడే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి, సో వెళ్ళి ఒక లుక్ వేసేసేద్దాం. మెహందీ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వేరే కంట్రీ వాళ్ళు మన మెహందీ పెట్టుకుంటూ అండ్ మన కల్చర్ ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఇండియన్ డెకరేషన్ స్టాల్స్ కూడా ఉన్నింది. నాకైతే ఈ స్టోర్లో కలెక్షన్ చాలా బాగా నచ్చిందనమాట, అందుకే నేను వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా తీసేసుకున్నాను. వీళ్ళు ఆస్టిన్లోనే ఉంటారంట, ఆరుణ్య అని వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, సో వెళ్ళి చూడండి మీకు కూడా నచ్చితే. నెక్స్ట్ కమ్స్ ది ఫుడ్ సెక్షన్. ఇక్కడైతే చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఆప్షన్స్, బట్ మేమైతే అసలు ఏం తీసుకోలేదు. ఎందుకంటే పర్సనలీ ఆ రెస్టారెంట్ మా ఇద్దరికి అస్సలు నచ్చదు, చాలాసార్లు ట్రై చేసాము, సో ఇంకొద్దనుకున్నాము. ఇంకా కొన్ని స్టాల్స్ చూద్దాం అనుకున్నాను, బట్ నెక్స్ట్ మా హస్బెండ్ వేసిన డైలాగ్కి సర్లే ఇంకొద్దనుకున్నా. ఇంకొక స్టాల్ సపోర్ట్ చేసేది ఇలాగైతే కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. పిచ్చండి ఇది. ఎక్కడికి వెళ్తున్నామంటే దీవాళీ షాపింగ్ అన్నమాట. ఎప్పుడు వెళ్తున్నామంటే రేపు దీవాళి కాబట్టి ఈ రోజు వెళ్తున్నాం. హడావిడిగా చేస్తే బాగుంటది. అదొక హడావిడి ఉంటుంది, నార్మల్ గా చేసేస్తే హడావిడి ఉంటుంది. ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎందుకు నన్ను సగం ఫేస్ పెట్టినావు? ఇటు పక్కకు జరిగి ఇంకొంచెం. నేను డ్రైవ్ చేశారా, నీ ఫ్రేమ్ లో పట్టడానికి కూర్చునేదా కొంచెమే? అది సెట్ చేయొచ్చు, నీకు రావట్లేదు సెట్ చేయను. అది బాగానే సెట్ అయింది, నువ్వే రావాలి ఫ్రేమ్ లో. సరే
చెప్పింది కొంచెం కరెక్ట్ గా ఇంకొంచెం సెట్ చేస్తే ఇంకా మంచి యాంగిల్ వస్తుంది. కొంచెం కిందకి పెడతా. అదే పెట్టు. డ్రైవ్ చేసేవాడిని కాదు, ఖాళీగా కూర్చునే వాళ్ళు చేయాలి ఇలాంటివన్నీ. చెయ్యి, ఆ గ్రీన్ సిగ్నల్ పెట్టింది పదా. ఫస్ట్ అయితే ఇండియన్ స్టోర్కి వచ్చాము. అసలు ఎంత రష్ ఉన్నారంటే మామూలుగా లేరు. అండ్ అసలు కార్ట్ కూడా లేదనమాట, అన్ని చేతిలో పట్టుకుని వెళ్తున్నాము తీసుకున్నవి. అండ్ మట్టి దీపాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ స్వీట్స్ కూడా చాలా వెరైటీస్ వచ్చాయి ఈసారి. మోతిచూర్ అయితే తీసుకున్నాం మేము ఒకటి. అండ్ ఇలా డెకరేషన్ చిన్న చిన్నవి ఉన్నింది, బట్ ఏం తీసుకోలేదు. క్రాకర్స్ నేను లాస్ట్ టైం అయితే అసలు ఇంత కలెక్షన్ యుఎస్లో చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా ఈసారి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, కానీ మేమైతే ఏం తీసుకోలేదు అసలు. కైమురుకు వచ్చిందా? కైలో స్పేస్ లేదు. కైమురు వెనక్కి విపరీతం ఉన్నారు. రష్ అయితే తిరుమల కొండ మీద ఉన్నట్టు అనిపించింది, కానీ బాగుండింది అనమాట. అదే కదా హడావిడి ఉంటే ఫెస్టివ్ వైబ్స్ అంతా ఉంది. కార్ సౌండ్ చేస్తా ఉన్నా. అండ్ మన ఇన్స్టా రీల్స్ చూసే వాళ్ళు కూడా ఒకరు కనిపించారనమాట ఈరోజు. చాలా మంచిగా అనిపించింది, చాలా చూస్తాము మీ రీల్స్ బాగుంటాయని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆ హడావిడిలో ఎక్కువ మాట్లాడలేకపోయాను, నాకు అసలు బ్రెయిన్ అసలు పనిచేయలేదు అనమాట. సో మీరు ఈ వీడియో చూస్తుంటే సారీ, నెక్స్ట్ టైం మంచి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? సాయి ఫ్లవర్స్ కి. సాయి ఫ్లవర్స్ అనేసి ఆస్టిన్ లో ఒక షాప్ ఉంది. సో ఇట్లా మన ఇండియన్ ఫ్లవర్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఫెస్టివల్ టైమ్స్ లో అక్కడికి వెళ్తాను. సో ఏదన్నా మంచి డెకరేషన్ అట్లా ఏమన్నా ఉన్నా ఆర్ ఫ్లవర్స్ అవన్నీ తీసుకుందాం అనేసి. సో నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. మీకు ఫేవరెట్ దివాళీ స్వీట్ ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి. నాకైతే అంటే నేనే స్వీట్ కదా, సో సాయి ఫ్లవర్స్ ఆస్టిన్. మీరు ఆస్టిన్ లో ఉంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంకి ఒకసారి ట్రై చేయండి. సాయి ఫ్లవర్స్ అయితే నాకు పర్సనల్లీ ఫేవరెట్ అనమాట. ఏ టు జెడ్ పూజా ఐటమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇలా బటన్ రోసెస్, చామంతి పూలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళు కస్టమ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారు. ఎప్పుడైనా మీకు రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి కావాలి అంటే కూడా తెప్పిస్తారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ పక్కన యాడ్ చేస్తున్నాను. సో ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ మేము గుడికి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు దీవాళీ మేళా అని చెప్పేసి చేస్తున్నారు గుడిలో. సో అక్కడ కూడా చూసేసొద్దాము అండ్ దర్శనం చేసుకొద్దామని అనుకున్నాము. పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. అప్పుడే అనుకున్నాము మంచిగా రష్ ఉంటారు లోపల అనేసి. అండ్ స్టాల్స్ కూడా చాలానే పెట్టున్నారు, బట్ చేసిన షాపింగ్ చాలే అని చెప్పి ఇప్పుడు ఏం చేయలేదు. అండ్ ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారనమాట దీపాలన్నీ ఓం షేప్లో. అండ్ చాలా ఫుడ్ వెరైటీస్ మంచి మంచి ఉన్నాయి. ఇక్కడైతే మంచిగా పావు భాజీ, బేల్పూరి అండ్ స్వీట్ కార్న్ అమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ స్టాల్లో అయితే మిర్చి బజ్జీలు వేడి వేడిగా వేస్తున్నారనమాట. ఈ వెదర్కి అయితే ఇంకా చాలా బాగుండేది, బట్ మేమేం తినలేదు. అండ్ ఇక్కడ ఒక అంకుల్ అయితే ఇడ్లీ ఇడ్లీ ఒక ప్లేట్ ఇంత అని చెప్పి అమ్ముతున్నారు. నేను కూడా బాగానే అమ్ముతున్నట్టున్నా, మంచి ఫ్యూచరే ఉంది మనకి. అండ్ ఇక్కడ లైవ్ దోశ కౌంటర్ ఉండింది. అసలు మంచి ఇండియా ఫీల్ వచ్చిందనమాట. అండ్ ఫ్యామిలీ నుంచి దూరం ఉన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. Oh!
రంజితమే సాంగ్కి భలే ఉతుకుతున్నారు పిల్లలైతే. అండ్ ఎంత క్యూట్ ఉన్నిందో, చాలా బాగున్నాయి పర్ఫార్మెన్సెస్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ డే ఇస్ దివాలీ. సో క్లీనింగ్తో స్టార్ట్ చేసామన్నమాట. వ్యాక్యూమ్ వేస్తూ, మాప్ వేస్తూ, ఇంకా అలా జరుగుతూ ఉన్నింది మార్నింగ్ అంతా. అలానే ఇండియన్ స్టోర్లో ఇంకేవో కొన్ని మర్చిపోయాను, సో మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. క్విక్గా వెళ్ళొచ్చేసాము. ఎందుకు తగ్గుతా ఉన్నారా? కాఫ్ మ్యాన్ అన్నారు. కాఫ్ మ్యాన్ బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫ్రంట్ లో కొంచెమే. ఏయ్ నా మీద కాదు. ఈ ముగ్గేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ప్రాక్టీస్ చేశా. ఆల్ ద వెరీ బెస్ట్. అది కూడా చెప్పలేం. చూసారా, సైడ్స్ లో జిలేబీస్ కూడా వేసాను దీపావళి కదా. అమ్మో చలిగా ఉంది, వీడియో తీయాలి. ఎన్ని చేయాలి నేను నువ్వు వేసే బోర్డు ముగ్గుకి? ఆర్టిస్ట్ ఇక్కడ. బుక్ నాకు కావాలి, చూస్తా వేయాలి నేను. నువ్వు ఫోన్ లో పంపించినది యూట్యూబ్ ది వీడియో, అది చూస్తా ఉన్నాను. ఎక్కడన్నా మిస్ అయితే చెప్పు. నా వల్ల కాదురా, నేను పోతా ఉన్నా. నువ్వే చేసుకొచ్చుకో. అయ్యో ఇది క్రాస్ వెళ్ళిపోయిందే. స్కేల్ దేనా? అలసిపోయినా ఏం చేసినావు అమ్మా? చుక్కలు వేసినావా? చుక్కలు పెట్టి అలసిపోయాను. సో ఇది ఇలా పెట్టేశానా ఇక్కడ? పెట్టుకో. ముగ్గేసే బదులు ఇలా ఆర్టిస్ట్ అసలే ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడు అర్థం కావట్లే. ఏం చేస్తున్నావు నాన్న? డ్రై ఫ్రూట్ అంటూ నువ్వు చేయాల్సింది నేను చేస్తా. ఎందుకు నేను చేయాలి? నువ్వు చేస్తానని చెప్పి నన్ను చేపిస్తున్నా. నేను చెప్పానమాట చేస్తాననేసి, దాని తర్వాత మెల్లగా నువ్వు చేస్తావా అని. నువ్వు చేస్తే బాగా వస్తుంది నాన్న, అందుకే. నేను చేస్తే అంత బాగుండదు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. లడ్డు కావాలా నాయన? ఆల్ కైండ్స్ ఆఫ్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు మేము చేసామన్నమాట, మోతీచూర్ బయట నుంచి తెచ్చాము. అండ్ దిస్ ఇస్ నార్మల్ లడ్డు. అండ్ ఇది వచ్చి మా ఫ్రెండ్స్ ఇచ్చారనమాట, ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు తీసుకొచ్చారు. సో అవి కూడా పెడుతున్నా. అండ్ దెన్ సుండలు ఉంది, పులిహోర అండ్ కారపూసలు, అవి అవి కూడా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. స్ట్రింగ్ ఆర్ట్ నేనే చేశాను కానీ రావట్లే లైట్. ఇప్పుడు లైట్ రావాలి, బ్యాటరీ అయిపోయింది. లేదేమో రావట్లే, మళ్ళీ చూద్దాం. సాయంత్రము దీపాలు అవన్నీ పెడతాము, సో అప్పుడు ఆన్ చేద్దాం. మీరు కూడా బెల్ బటన్ కొట్టండి. ఈవినింగ్కి కొంచెం సింపుల్ డెకరేషన్ చేశానమాట, మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా ముందు ఫెస్టివ్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది, నేను బ్యాక్డ్రాప్ అంతా పెట్టి డెకరేషన్ చాలా చేస్తాను నార్మల్గా. బట్ ఈసారి ఎందుకో నేను ఫ్యామిలీని, ఇండియాని చాలా మిస్ అవుతూ నిన్నాను. బట్ ఇలా దీపాలు పెడితే, లైట్స్ చూస్తే నాకు కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, అందుకే సింపుల్గా చేసుకున్నాము. అండ్ నేను వ్లాగ్స్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది, ఎందుకంటే చాలా మెంటలీ అండ్ ఫిజికలీ ఎగ్జాస్ట్ అయిపోయాము. అండ్ పాస్ట్ 1 మంత్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉన్నింది, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు బీ యాక్టివ్ ఆన్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ అలా పెడుతూ ఉన్నాను. అండ్ మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ స్లోలీ ట్రయింగ్ టు గెట్ బ్యాక్, కానీ అంతవరకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ యూ ఆల్, బాయ్.